భక్తులకు ఇది సాధ్యమో అసాధ్యమో నాకు తెలియదు కానీ ఇక మీదట ఏ గుడికి వెళ్ళినా ఏ భక్తులైనా కూడా హుండీలో స్వామివారికి ఒక్క రూపాయి కూడా వేయకండి. నమో వెంకటేశాయ. చూశారు కదా వీడియో ఏం చెప్తున్నారో అందులో. తిరుమల తిరుపతి దేవస్థానం మాత్రమే కాదు, శ్రీశైలం, శ్రీకాళహస్తి, పెంచలకోన, నెల్లూరు రంగనాయక స్వామి, సింహాచలం ఒకటి కాదు, అన్నవరం, ఇలా మన దేవాలయాలన్నిటికీ మన పూర్వీకులు, పెద్దలు, రాజులు, జమీందారులు వేల ఎకరాలు వాళ్ళు ఇవ్వడం జరిగింది, బంగారం ఇవ్వడం జరిగింది, ఆభరణాలు ఇవ్వడం జరిగింది, పొలాలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఎందుకు ఇచ్చారు వీళ్ళు? దేవాలయ వ్యవస్థ సాఫీగా జరగడం కోసం. ఆ దేవాలయం మీద ఆధారపడిన వాళ్ళు చక్కగా ఆయా స్వామివారికి సేవ చేయడం కోసం. మరి ఇప్పుడు టిక్కెట్లు పెట్టి డబ్బులు దోపిడీ, హుండీ దోపిడీ, పోనీ డబ్బుతో ఏదైనా ధర్మ ప్రచారం చేస్తున్నారా? జీరో. ఇప్పుడు ఎవడైనా తిరుపతి రావాలంటే ఇప్పుడున్న టైంలో వాడు ముందే బుక్ చేసుకుంటేనే రావాలి. నిన్న వీడియో చూశాను, నిన్న పిల్లలు ఫోన్ చేశారు, దర్శనం చేసుకుందామని వచ్చేసారు, పాపం వాళ్ళకి తెలియకుండా వాళ్ళు ఇరుక్కుపోయారు, పైకి పంపించను ఎవరు, ఇంకెవరో విజయవాడ నుంచి వచ్చారు, అలిపిరి దాకా వెళ్ళారు, టిక్కెట్ లేదు, పంపించేశారు, ఇంకెవరో ఇంకెవరో. అసలు అర్థం కాని విషయం, మన పూర్వీకులు దేవాలయం నడవడానికి ఇంత వ్యవస్థ చేసిన దేనికి? ప్రతి సామాన్యుడు వచ్చి చక్కగా స్వామిని సేవించుకోవడానికి. డబ్బులుంటేనే దర్శనం అంటే అసలు నీ ఉద్దేశం ఏమిటి? అసలు నీ ఉద్దేశంలో డబ్బులున్నవాడు మాత్రమే దేవుడికి దగ్గరైతే ఆ డబ్బులతో నువ్వు ఇంకేదో పథకాలు రచించడం కోసమేనా? సామాన్యుడికి పేదవాడికి దేవుడు వద్దా? లేదా ఇంకో ఏదైనా ప్లాన్ చేస్తున్నారా? పేదవాడిని చక్కగా గుడికి దూరం చేసేసి బెత్లహం పార్టీలో జాయిన్ చేసేద్దాం అనుకుంటున్నారా? ఇప్పటికే చాలా ధ్వంసం చేశారు, సంతకం పెట్టడానికి ఏడుపు మనకి, డబ్బులు ఎట్టుకెళ్ళడానికి సిగ్గులే, టిక్కెట్లు పెట్టి దర్శనం చేసుకోండి అని చెప్పడానికి సిగ్గులే, తిరుమలలో దర్శనానికి 350, శ్రీశైలంలో 150, సింహాచలంలో 100, ఏమిటి దందాసలు? మసీదులోను చర్చిలోను లేని డిక్లరేషను దేవాలయాల్లో ఎందుకు అని ఒక తాగుబోతు అన్నప్పుడు అదే తాగుబోతు ఈ మాట కూడా అనాలిగా. మసీదులోను చర్చిలోను టిక్కెట్లు లేనప్పుడు దర్శనానికి, మసీదులోను చర్చిలోను హుండీలు లేనప్పుడు మరి దేవాలయాల్లో ఎందుకు అని ఒకసారి అనాలి కదా. కాబట్టి హిందువులారా, మీకు ఏమాత్రం విజ్ఞత ఉన్నా ఇప్పుడున్న పరిస్థితిని బట్టి హుండీలో డబ్బులు వేయడం మహాపాపము. మన జాతికి, మన ధర్మానికి, మన సంస్కృతి, మన దైవానికి మనం చేసే గొప్ప ద్రోహము, నేరము, పాపము. అందుకని హుండీల్లో డబ్బులు వేయకండి, ఒక ప్రతిజ్ఞ చేయండి, నేను హుండీలో డబ్బులు వేయను, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నడిచే గుళ్ళల్లో నేను డబ్బులు వేయను హుండీల్లో, అలాగే డబ్బులు ఇచ్చి నేను దర్శనం చేసుకోను, ఈ డబ్బును నేను గోసేవకు ఉపయోగిస్తాను, ఈ డబ్బును నేను అనాథలకు ఉపయోగిస్తాను, ఈ డబ్బును నేను ధర్మ ప్రచారానికి ఉపయోగిస్తాను అనుకుంటే ఈ దేశము, ధర్మము 10 కాలాల పాటు చల్లగా ఉంటుంది. లేకపోతే రెండు పక్కల నుంచి రెండు ఎడారి మతాలు ఈ దేశాన్ని కబలించడానికి చాలా ప్రయత్నాలు చేసి చాలా చొచ్చుకుపోయినాయి. కాబట్టి అన్ని మతాలు ఒకటే అనేటువంటి భ్రమల్లోంచి బయటపడి మన ధర్మాన్ని, మన దేశాన్ని రక్షించుకోవడం కోసం సే నో టు హుండీ, హుండీలో డబ్బులు వేయకుండా, అలాగే డబ్బులు ఇచ్చి దర్శనానికి వెళ్లకుండా ఉండగలిగితే ఈ దేవాదాయ శాఖ దానంతటదే నశించిపోతుంది. ఆలోచిస్తారని, మీరు నిజమైన హిందువులుగా ఉంటారని, ఆ స్వామి యొక్క అనుగ్రహం పొందుతారని ఆశిస్తాను. గోవిందా గోవిందా.